నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయన్న చంద్రబాబు, బాధితులకు సాయం చేయకపోగా దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజం. రేపటి నుంచి వరద ప్రాంతాల్లో నష్టం లెక్కింపు చేపడతామన్న ఏపీ ప్రభుత్వం, బాధితులు ఇళ్లలో అందుబాటులో ఉండాలని వెల్లడి. జోరు వానలతో మరోసారి మున్నేరుకు పెరిగిన వరద ఉధృతి, పరివాహక ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సర్కారు ఆదేశం. మరో 3 రోజుల పాటు తెలంగాణకు భారీ వర్ష సూచన, ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ. వివాదాస్పద ఐఏఎస్ అధికారిని పూజా ఖేడ్కర్ పై కేంద్రం చర్యలు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన. పారా ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల జోరు, జావెలిన్ త్రోలో నవదీప్ స్వర్ణం, 200 మీటర్ల పరుగులో సిమ్రాన్ శర్మకు కాంస్య పతకం. వైసీపీ ప్రభుత్వ అన్ని పాపాలు కలిసి ప్రజలకు శాపాలుగా మారాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. బుడమేరు మళ్లీ విజయవాడపై పడకుండా శాశ్వత చర్యలు చేపడతామని పునరుద్ఘాటించారు. వరద బాధితులకు సాయం చేయడానికి చేతులు రాని వైసీపీ తప్పుడు ప్రచారాలకు తెగబడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. వరద ముంపు సహాయ పునరావాస చర్యలకు డబ్బు ఎంతవుతుందనే కంటే ఎంతమంది ఇబ్బందులు తొలగించామన్నదే తమకు ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కార్యాచరణ రూపొందుతోందని వెల్లడించారు. ప్రభుత్వం అందించే నిత్యావసరాల కిట్లు ఎవరికి అందకపోయినా డిమాండ్ చేసి మరీ తీసుకోండని పిలుపునిచ్చారు. 75% ఇంటింటికి ఇవ్వాలని కోరుతున్నారు. 1000 ప్రయాసాలతో కూడిన పనైనా ఇంటింటికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎవరు ఏం మాట్లాడినా డిమాండ్ చేసి తీసుకునే బాధ్యత మీది. ఎవరైనా మోసం చేస్తే చొక్కా బట్టి తీసుకోండి. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్స్ అన్ని కంప్లీట్ చేస్తాం. ఏ ఫ్యామిలీకి ఎంత ఇవ్వగలుగుతామో అది కూడా ఆలోచిస్తున్నాం. ముందు డేటా కలెక్ట్ చేసిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. క్షేత్రస్థాయి పర్యటనలో చాలా మంది ఉపాధి కల్పించమని కోరుతున్నారని చంద్రబాబు తెలిపారు. వీలైనంత ఎక్కువ మందికి భౌతికంగా వర్చువల్ గా ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమయంలో మాకు ఏదో పని కల్పించమని కోరుతున్నారు. వర్చువల్ వర్కింగ్ కూడా ప్రోత్సహిస్తాం. నైబర్హుడ్ గానీ వర్క్ స్టేషన్స్ గానీ క్రియేట్ చేసి ఈ ప్రాంతంలో ఎక్కువ ప్రోత్సాహం ఇచ్చి అవసరమైతే కంపెనీస్ రమ్మని సబ్సిడీ ఇస్తాం. ఇన్సెంటివ్ ఇస్తామని ఇన్సెంటివ్ ఇచ్చి దీన్ని ప్రోత్సహిస్తాం. ఈ కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తాం. వరద సాయం అందరికీ అందకుండా వైసీపీ కొన్ని అసాంఘిక బ్యాచ్లను పంపుతోందా అనే అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రకాశం బ్యారేజీకి కొట్టుకొచ్చిన బోట్ల విషయంలోనూ ఈ కుట్రకోణం అనుమానాలు బలపడుతున్నాయన్నారు. నాకు ఒక అనుమానం కూడా ఉంది. ఇలాంటి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పంపిస్తున్నారా, కావాలని డిస్టర్బ్ చేయడానికి చూస్తున్నారా, ఈ కుట్రలు ఏమైనా భాగాలున్నాయా? మొన్న వచ్చిన బోట్లు పవర్ఫుల్ బోట్స్ అవి. ఆ పవర్ఫుల్ కాలం కుంగిపోయింది. అదే కానీ కాలంలు కానీ కొట్టుంటే చాలా ప్రాజెక్టు కుంగిపోయే అవకాశం కూడా ఉంది. ఎక్కడికి వచ్చాయి ఇవి, ఎందుకు వచ్చాయి? అనుమానం వచ్చింది. ఆ బోట్ ఓనరు వాళ్ళ ఫోటోలు కూడా ఉన్నాయి. ఫస్ట్ డే నుంచి చూస్తున్నా, ఎప్పుడో నా చరిత్రలో, రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ విధంగా విన్యాసాలు చేసిన సందర్భాలు లేవు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెడితే ఇకపై కఠిన చర్యలుంటాయని చంద్రబాబు హెచ్చరించారు. కొంతమంది నిన్న ఈరోజు చూస్తున్నా మీ మీద కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ విత్డ్రా చేసేసామని, లేకుంటే మా మంత్రులు రేపే రాజీనామా చేస్తారని, అంటే ఏంటో నాకు విన్యాసాలు ఎప్పుడూ లేవు. ఈ తమాషా విన్యాసాలు ఎక్కడికి పోతున్నాయో వీళ్ళని అడిగేవాళ్ళు లేరని బరిదిగించి సోషల్ మీడియాలో కూడా బాధ్యతారాహిత్యంగా పోస్టింగ్లు పెట్టేయడం, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో ఆలోచిస్తున్నాం. సోషల్ మీడియాలో పెట్టినా బాధ్యతగా ఉండండి. బాధ్యత లేకుండా పెడితే మాత్రం లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. వరదల వల్ల దాదాపు 140,000 ఇళ్లలో సామాగ్రి పాడైనట్లు సీఎం తెలిపారు. రేషన్ కార్డు లేకపోయినా వేలిముద్ర ద్వారా అందరికీ నిత్యావసరాల కిట్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాలు నష్టం గణన చేపట్టనున్నట్లు ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా తెలిపారు. గణన సమయంలో నివాసితులు వారి గృహాల్లో అందుబాటులో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందన్నారు. నష్టం గణనకు సంబంధించి సిద్ధం చేసిన బృందాలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా ఇవాళ ఒకరోజు శిక్షణను ఏర్పాటు చేశారు. ఏపీలో వరదల వల్ల 6,882 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపింది. సమగ్ర గణన అనంతరం నష్టంపై పూర్తిగా అంచనా వస్తుందని ఏపీ రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోదియా తెలిపారు. గణనలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ప్రతి వార్డుకు ఒక జిల్లాస్థాయి అధికారి నేతృత్వం వహిస్తూ ర్యాండంగా తనిఖీ చేపడతారని వివరించారు. ప్రతి రెండు వార్డులను ఒక ఐఏఎస్ అధికారి పర్యవేక్షిస్తారన్నారు. ఒక వార్డు లేదా గ్రామ సచివాలయానికి 10 గణన బృందాలు ఉంటాయని, వారు ఇంటింటి సర్వే నిర్వహించి అవసరమైన సమాచారాన్ని గృహస్థుల నుంచి తీసుకుంటారని సిసోదియా స్పష్టం చేశారు. సర్చ్, రెస్క్యూ, రిలీఫ్, ఆపరేటింగ్ రిలీఫ్ సెంటర్స్, గివింగ్ వాటర్, ఫుడ్, అవన్నిట్లో 750 crores ఖర్చు అయినాయి. ఎనిమల్ హస్బెండరీ నష్టం 12 crores, ఫిషరీస్ బోట్స్ నష్టం అయినాయి, నెట్స్ నష్టం అయినాయి 158 crores, అగ్రికల్చర్ 301 crores, హార్టికల్చర్ 40 crores, పవర్ సెక్టర్ 481 crores, R&B 2165 crores, RWS 76 crores, పంచాయతీరాజ్ రోడ్స్ 168 crores, ఇరిగేషన్ ఆర్ వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ అసెట్స్ 1569 crores, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 1160 crores, అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ అండ్ SDRF లాస్ 2 crores, టోటల్ 6882 crores. ఇనిషియల్ అంచనా, ఇంకా ఫైనల్ ఫిగర్స్ మొత్తం ఎన్యూమరేషన్ అయిపోయిన తర్వాతే తెలుస్తాయి. వరదలకు రాష్ట్రంలో 43 మంది చనిపోయారని సిసోదియా వివరించారు. హ్యూమన్ బీయింగ్స్ కూడా ఈ పెద్ద ట్రాజెడీలో, పెద్ద కెలమిటీలో ట్రాజిక్గా 43 persons మరణం చెందారు. ఒకటి NTR డిస్ట్రిక్ట్స్లోనే ఇప్పుడు దాకా 35 డెత్స్ రికార్డ్ అయినాయి. గుంటూరు జిల్లాలో 7 డెత్స్, పల్నాడులో 1 డెత్ రికార్డ్ అయింది. ఆవులు లేకపోతే గేదెలు లేకపోతే షీపు, ఆల్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్, 420 ప్రాణాలు పోయినాయి. 62,424 పోల్ట్రీ అంటే బర్డ్స్, అవి కూడా మరణం జరిగింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వరద పీడిత ప్రాంతాల్లో సోమవారం నుంచి 3 రోజుల పాటు నష్టం గణన జరుగుతుందని ఆయన వివరించారు. నివాసితులంతా ఇళ్లల్లో అందుబాటులో ఉంటే పూర్తిస్థాయి వివరాల నమోదుకు అవకాశం ఉంటుందని సిసోదియా చెప్పారు. కృష్ణానది వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి ఆపదహస్తం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. వరుణ్ గ్రూప్ తరపున వల్లూరిపల్లె లక్ష్మీకిషోర్, వరుణ్ దేవ్ సంయుక్తంగా 2 కోట్ల రూపాయలు, ఆర్వీఆర్ సంస్థ డైరెక్టర్ సెర్నాల గణేష్ 1 కోటి రూపాయలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. ఏపీ రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆ శాఖ ఉద్యోగులు సీఎం సహాయ నిధికి 25 లక్షలను అందజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, నటి నిర్మాత నిహారిక 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. 10 గ్రామాలకు తన వంతు సహాయం అందిస్తారని ప్రకటించారు. సిబార్ ఇన్స్టిట్యూట్ తరపున డాక్టర్ కృష్ణప్రసాద్ 10 లక్షల రూపాయల విరాళం అందజేశారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా తరపున ఎస్ఎన్ పూర్ణిమ 5 లక్షలు, శాంతి వరలక్ష్మి 125,000 సాయం చేశారు. వీరితో పాటు పలువురు టీడీపీ నేతలు సీఎం చంద్రబాబుకు చెక్కులు అందజేశారు. తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త రవి రహేజా సీఎం సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. ప్రముఖ వ్యాపారవేత్త జీవికే రెడ్డి సీఎం సహాయ నిధికి 5 కోట్లు విరాళం అందించారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ ఫౌండర్ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్, వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ 1,50,00,000 విరాళం అందించారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీ ఎండి నరసింహారెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జలంధర్ రెడ్డిలు 2 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారు. ఎన్సీసీ ఎండి రంగరాజు, డైరెక్టర్ సూర్యలు 1 కోటి విరాళం అందజేశారు. తెలంగాణలో మళ్లీ కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మంలోని మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల, పొంగులేటి అధికారులను ఆదేశించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని కోరారు. భారీ వర్షాలతో మున్నేరు ఉప్పొంగి వరద విలయంతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ఖమ్మం ప్రజలకు మరో ప్రమాదం పొంచి ఉంది. వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరు వాగు మరోసారి పొంగిపొర్లే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హుటాహుటిన శనివారం రాత్రి ఖమ్మం బయలుదేరి వెళ్లారు. ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, వారిని సురక్షిత ప్రాంతాలకు
తరలించాలని అధికారులకు సూచించారు. వరద ప్రమాదంపై ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష చేశారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. అవసరమైతే సహాయక శిబిరాలు మళ్లీ తెరవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలకు వెళ్లాలని, అత్యవసర పరిస్థితుల్లో సంబంధిత అధికారులతో సంప్రదించాలని కోరారు. ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. ఖమ్మం పట్టణంలోని దంసాలపురంలో పర్యటించిన అనంతరం పాలేరు నియోజకవర్గం తిరుమలాయపాలెం రాకాసి తండాలో పర్యటించనున్నట్లు కిషన్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడడంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయనున్నారు. ముంపు ప్రాంతాల్లో నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. బాధితులతో మాట్లాడి ప్రభుత్వం తరపున చేపట్టిన పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో నగర శివారులోని జంట జలాశయాలైన హిమాయసాగర్, ఉస్మాన్సాగర్లు నిండుకుండలా మారాయి. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువ కావడంతో జలమండలి అధికారులు ఒక గేటు ఒక అడుగు మేర ఎత్తి 340 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదిలారు. అటు ఉస్మాన్సాగర్కు సంబంధించి 2 గేట్లను ఒక అడుగు ఎత్తి 226 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. జంట జలాశయాల నుంచి వదిలిన నీరు లంగర్ హౌస్ బాపుఘాట్ మీదుగా మూసీలోకి చేరింది. అక్కడి నుంచి జియాగూడ, పురాణపూర్, చాదర్ఘాట్, గోల్లాక, ముసారంబాగ్, నాగోలు వరకు మూసీలోకి వరద ప్రవాహం క్రమంగా పెరిగింది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను డిఆర్ఎఫ్ బృందాలు ముందస్తుగా అప్రమత్తం చేశాయి. రాగల 24 గంటల్లో ఎగువన మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నిరంతరం జంట జలాశయాల్లోని నీటి మట్టాలను అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ప్రవాహం మరింత ఎక్కువైతే మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో రాగల 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని తెలిపింది. భారీ వర్షాలు ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో కురుస్తాయన్న వాతావరణ శాఖ ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. అల్పపీడనం వాయువ్య పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్ఫుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడినట్లు చెప్పింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలోని వాయువ్య బంగాళాఖాతం వద్ద ఈ నెల 8న వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం అక్రమార్కులకు వరంగా మారింది. సరిపడ ఇసుక నిల్వలున్నా అధికారుల అలసత్వంతో వినియోగదారులకు పూర్తి స్థాయిలో అందడం లేదు. కర్నూలు జిల్లా సిబెలగల్ మండలం తుంగభద్ర నదిని ఆనుకుని ఈర్లదిన్నై, కొత్తకోట, కేసింగవరం సమీపంలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేశారు. ఇసుక కావాల్సిన వారు టిప్పర్ లేదా ట్రాక్టర్ యజమానులను సంప్రదిస్తున్నారు. వినియోగదారుల ఆధార్ కార్డు తీసుకుని కర్నూలు గనులు, భూగర్భ వనరుల శాఖ డీడీ కార్యాలయం వద్ద టిప్పర్ డ్రైవర్లు పడిగాపులు కాస్తున్నారు. 100 మందికి టోకెన్లు ఇచ్చి ఒక్కో టిప్పర్ చొప్పున మాత్రమే ఇసుక ఇస్తున్నారు. లైన్లో ఉన్న మిగిలిన టిప్పర్ యజమానులకు ఇసుక దొరకడం లేదు. ఓ వైసీపీ నాయకుడు అధికారులతో కుమ్మక్కై ఇసుకను తమ పేరు మీద రాయించుకుంటున్నారని టిప్పర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజు ఆ నాయకుడి తరపున కొంతమంది కూలీలు వచ్చి టోకెన్లు తీసుకుపోతున్నారని, తామంతా క్యూ లైన్లో ఉన్నా ఇసుక అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ టిప్పర్ ఓనర్స్ అంతా కూడా లైన్లో నిలబడుకోవడం జరిగింది. రాత్రి నుంచి తెల్లవారుజామున మధ్యవర్తులు ఎవరైతే ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళు అత్యంతగా ధరలు పెంచుకుంటూ వినియోగదారుకి పెరిగే విధంగా చేస్తున్నారు. కొంతమంది ఏజెంట్లు వచ్చే మా లోకల్ మేము మాది రాయాలా, మాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని వచ్చి డామినేషన్ చేసి రాపించుకునేగా ప్రయత్నం చేస్తున్నందుకు సార్ వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, మాకు ఇబ్బంది కలుగుతుంది, అందరికి అధికారులను కానీ వాళ్ళు అసలుకి వాళ్ళ ప్రమేయం కానీ లేదు సార్. అధికారులు అది అధికారులు ప్రైవేట్ వ్యక్తులను పెట్టి రాత్రి మాఫియా నడిపిస్తున్నారు. వాళ్ళ మీద కానీ నిందలేస్తున్నారు సార్. వీళ్ళు వీళ్ళకి రాయకుండా ఉంటే వాళ్ళ మీద నిందలేస్తున్నారు సార్. ఇక్కడ కాకుండా మైనింగ్ టీడీ ఆఫీస్ దగ్గర కాకుండా రీచ్లో మాకు అమౌంట్ కట్టి అక్కడే టిప్పర్కి ఎత్తితే మాకు అవైలబుల్గా ఉంటుంది. వైద్య విద్యా సీట్ల భర్తీలో చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీడ్ ఫోర్సెస్ పర్సన్స్ రిజర్వేషన్ కోటా కింద సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్లో పనిచేసిన ఉద్యోగుల పిల్లలను పరిగణలోకి తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్ ప్రణతి హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారమై జీవో ఇస్తామని తెలిపారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ ఉద్యోగుల పిల్లలకు వైద్య విద్యా సీట్ల భర్తీలో సీఏపీ కోటా కింద రిజర్వేషన్ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించింది.
జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. చిల్డ్రన్ ఆఫ్ ఆర్మర్డ్ ఫోర్సెస్ పర్సనల్స్ కోటా కింద వైద్య విద్య సీట్ల భర్తీలో తమకు రిజర్వేషన్ కల్పించకపోవడాన్ని సవాల్ చేస్తూ సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లో పనిచేసిన ఉద్యోగుల పిల్లలు హైకోర్టును ఆశ్రయించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ స్థానం పడిపోవడంపై వ్యంగ్యంగా స్పందించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. డిఆర్ రేవంత్ రెడ్డి గారు అభినందనలు అంటూ ఎక్స్లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాన్ని అనూహ్యంగా ఊహించలేని అత్యల్ప ర్యాంకుకు చేర్చిన మిమ్మల్ని అభినందిస్తున్నందుకు గర్వంగా ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సాధించిన ఈ అద్భుత విజయాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ స్థానానికి రావడానికి స్వచ్ఛ బయో, వాల్ష్కర లాంటి ఆవిష్కరణలు చాలా అవసరమని పేర్కొన్నారు. తదుపరి దావోస్ సమ్మిట్లో ఈ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ గురించి రేవంత్ రెడ్డి వివరించాలని అన్నారు. కేవలం 9 నెలల్లోనే ఇంత సాధించిన మీరు రానున్న 4 ఏళ్లలో సాధించే వాటికి సాక్ష్యంగా ఉండాల్సి వస్తుందన్న భయం కలుగుతోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించిందనడానికి బ్రాసల్ ట్రిపురైటీ ఉదంతం మరో నిరసనమని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. పూర్తిస్థాయి వీసీ నియామకం, నిధుల గోల్మాల్, మెస్ కాంట్రాక్టులలో పారదర్శకత తదితర 17 డిమాండ్లతో బాసర విద్యార్థులు 4 రోజులుగా నిరసన తెలుపుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆయన ఆక్షేపించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం కోసం ట్రాక్టర్లో వెళ్లి కళాశాల గోడ దుక్కి నానా యాగి చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు, కానీ విద్యార్థుల భవిష్యత్తును మాత్రం ప్రశ్నార్థకం చేశారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ఐటికి వెళ్లి సమస్యలు పరిష్కరించారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ చేసిన కృషిని కొనసాగించకుండా నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇవాళ సమస్యలు పేరుకుపోయాయని ఆరోపించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి బాసర ట్రిపుల్ఐటి సమస్యలు పరిష్కరించాలని, విద్యాశాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వెంటనే రాష్ట్ర స్థాయి సమీక్ష నిర్వహించాలని హరీష్ రావు ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలం పార్టీ నేడు ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే సభ్యత్వ నమోదు ప్రక్రియకు సంబంధించి కార్యశాలలను నిర్వహించి పార్టీ శ్రేణులకు ముఖ్య నేతలు దిశానిర్దేశం చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ఈ నెల 3నే చేపట్టాల్సి ఉండగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు. నేడు సాయంత్రం 4 గంటలకు సోమాజిగూడలో కిషన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 9వ తేదీలో అన్ని జిల్లా కేంద్రాల్లో మొదలుపెట్టనున్నారు. ఈ నెల 11 నుంచి 25 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవ్ కొనసాగనుంది. ప్రముఖ సాహితీవేత్త, బహుభాషా కోవిదుడు, కవి, రచయిత, అనువాదకుడు నలిమెల భాస్కర్కు ఈ ఏడాది కాళోజీ నారాయణరావు సాహితీ పురస్కారం లభించింది. ప్రజాకవి కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సాహితీ పురస్కారం అందిస్తోంది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన నలిమెల భాస్కర్కు 14 భాషల్లో పట్టుంది. తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 2011లో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అద్దంలో గాంధారి, మట్టి ముత్యాలు, శుద్ధముక్క వంటి సంకలనాలను ఆవిష్కరించారు. పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించడంతో పాటు తెలంగాణ పదకోశాన్ని రూపొందించారు. మలయాళ నవల స్మారక శశికలను తెలుగులోకి స్మారక శిలలు పేరిట అనువదించారు. ఈ పుస్తకానికి 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద సాహిత్యంలో అవార్డు ఇచ్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల నుంచి వివాదాస్పద మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ అధికారిని పూజా ఖేడ్కర్ను తక్షణమే డిశ్చార్జ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఐఏఎస్ ఎంపికలో భాగంగా ఓబీసీ, వికలాంగుల కోటా ప్రయోజనాలను తప్పుడు పత్రాలు సమర్పించి మోసపూరితంగా పొందినట్లు పూజా ఖేడ్కర్పై ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్ ప్రొబేషన్ రూల్స్లోని 12వ నిబంధన ప్రకారం ఆమెను తొలగించినట్లు కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ప్రొబేషన్లు మళ్లీ నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోయినా లేదా ప్రొబేషనరీలో ఉన్నప్పుడు ఐఏఎస్ సర్వీసుకు అనర్హుడుగా తేలినా ఆ వ్యక్తిని సర్వీసు నుంచి కేంద్రం డిశ్చార్జ్ చేసే అవకాశాన్ని రూల్ 12 కల్పిస్తుంది. కాగా జూలై 31న పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. మళ్లీ భవిష్యత్తులో పరీక్షలు రాయకుండా డిబార్ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఆమెను ఐఏఎస్ సర్వీస్ నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో 3 అంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రులకు లోక్బంధు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. భవనాన్ని గోడౌన్గా వినియోగిస్తున్నారని అధికారులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో మెకానిక్ షాప్, 1వ అంతస్తులో ఔషధాల గిడ్డంగి, 2వ అంతస్తులో స్టీల్ వస్తువుల గోడౌన్ ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవలే భవనానికి మరమ్మతులు చేపట్టారని తెలిపారు. భవనం కూలిన ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. సహాయ చర్యలను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఉక్రెయిన్లోని పోల్టావా నగరంలో రష్యా జరిపిన భీకర దాడిలో మరణించిన వారి అంత్యక్రియలను ఈ దేశ ప్రభుత్వం నిర్వహించింది. పోల్టావా నగరంపై బాలిస్టిక్ క్షిపణులతో రష్యా విరుచుకుపోవడంతో 55 మంది మరణించగా 328 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారిలో 18 మంది భవన శిథిలాల కిందే సజీవ సమాధి అయ్యారు. ఈ దాడిలో మరణించిన వారికి అధికారిక లాంఛనాలతో ఉక్రెయిన్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వందలాది మంది పౌరులు పాల్గొని సంతాపం తెలిపారు. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాల లక్ష్యంగా రష్యా బలగాలు భీకర దాడులు చేస్తున్నాయి. ప్రతీకగా రష్యాలోని ప్రాంతాలపై ఉక్రెయిన్ సైన్యం పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడులు జరుపుతున్నాయి. క్షిపణుల దాడులపై సైరన్ మోగిన వెంటనే జనం బాంబు షెల్టర్లకు పరుగులు తీస్తున్నారని, రష్యా దాడులు అనాగరికమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రష్యా భూభాగంపై దాడి చేయడానికి పాశ్చాత్య సరఫరా చేసిన ఆయుధాలను ఉపయోగించడంపై ఉన్న ఆంక్షలను తొలగించాలని కోరారు. ఉక్రెయిన్ తన స్వంత ఆయుధాల ఉత్పత్తిని పెంచుకుంటోందని తెలిపారు. తాము భూగర్భ ఆయుధాల ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జెలెన్స్కీ వివరించారు. సరికొత్త డ్రోన్లు క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. చైనా హాంకాంగ్లో బీపత్సం సృష్టించిన యాగి తుపాను వియత్నాంలో తీరాన్ని దాటింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 149 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఫలితంగా వియత్నాం తీర ప్రాంత రాష్ట్రాల్లో భారీ నష్టం వాటిల్లింది. రహదారులపై ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలు చెట్లు నేలకొరిగి 4 మృతి చెందారని అధికారులు తెలిపారు. పెద్ద పరిశ్రమలకు నెలవైన హాయ్పాంగ్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా అనేక పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోయింది. వియత్నాం రాజధాని హనోయ్ సహా వివిధ ప్రాంతాలలోని 4 విమానాశ్రయాలను మూసివేశారు. తీరంలో నిలిపిన అనేక బోట్లు కొట్టుకుపోయాయని స్థానిక మీడియా తెలిపింది. అటు చైనాలోని హిడెన్ ప్రావిన్స్లో తుపాను ధాటికి 4 మృతి చెందారు. మరో 95 మంది గాయపడ్డారు. గ్రామాల్లో పలుచోట్ల ఇళ్లు నేలమట్టమయ్యాయి. పట్టణాల్లో రహదారులపై చెట్లు విరిగిపడగా సహాయక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన వాటిని తొలగిస్తున్నారు. తుపాను ప్రభావం 12 లక్షల మందిపై పడిందని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ వార్తా సంస్థ తెలిపింది.